ఇది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన. ఎవరు మంచివాళ్ళు, ఎవరు నిలబడేవాళ్ళు, ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు, ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకు బాగా తెలుసు, ప్రజలు నిర్ణయిస్తారు. స్వాగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇన్ని రోజులు కూడా, ఏ రోజున కూడా ఆయన తగ్గించేప్పుడు మాట్లాడు. సొంత చెల్లికి గౌరవం ఉన్నవాడు మన ఇంట్లో ఆడపడుచులకి, మన తల్లికి, మన ఇంట్లో ఆడపడుచులకి గౌరవిస్తాడు నేను అనుకోను, ఆశించను కూడా. ఇందాక పెద్దలు బాలశౌరి గారు చెప్తూ ఇంత వ్యక్తిగతంగా దిగజారిపోయే తిట్లు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. మాటకి మాట ఉంటుంది, విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది. ఇంత దిగజారి చేసిన రాజకీయం దాదాపు భారతదేశం ఎక్కడ లేదేమో. వైసీపీ ఉన్న చోటే దిగజారుడుతనం ఉంటుంది. ఇది మారి నన్ను ఎన్నిసార్లు తిట్టినా, వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎందుకు బాధ్యత ఉంటానంటే, వచ్చే తరానికి ఎంతో కొంత విలువలతో కూడిన రాజకీయం చూపించడానికి. నన్ను మాట్లాడితే పవర్ స్టార్ అంటే పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు? అంటే అలాగే నేను సినిమాల్లోనే పవర్ స్టార్ అనే పదం వాడిన ఎప్పుడు, ఎందుకు వాడినంటే నాకు వ్యక్తిగతంగా నన్ను ప్రజల మనిషి అనుకోవటం ఇష్టం, కానీ నన్ను పవర్ స్టార్ అనే పదం నాకు ఎబ్బెట్టుగా ఉంటుంది నాకు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను నా నిర్దేశకత్వంలో ఉన్న సినిమాలు, నా కంట్రోల్లో ఉన్న సినిమాలకు ఎప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ ఒక సింపుల్గా ఎనీ అదర్ హీరోలాగా, యాక్టర్లాగా పేరు ఉంటుంది తప్ప ఆ టైటిల్ కూడా పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రజల మనిషిగా ఉండటానికి ఇష్టపడతాను తప్ప ముందున్న బిరుదులకి నేను పది ఇష్టపడ. మీరు గుండెల్లో ఈ నేల కోసం, మన భారతదేశం కోసం ఈ వ్యక్తికి కష్టపడి పనిచేస్తాడని మీ గుండెల్లో అనుకుంటే చాలు నాకు, అదే పెద్ద నాకు బిరుదు. అది అదొక్క మాట చాలు నాకు. అది నా విన్నపం కూడా, ప్రజల కోసం పనిచేసే ఒక కూలీ అనుకోండి నేను, పవర్ స్టార్ కంటే కూడా ప్రజల కోసం పనిచేసే కూలీ అంటే నేను